మందని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మిర్జా ఎజాద్ అతిబేగ్ గారు గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. కేసీఆర్ గారి పాలన దక్షత చూసి ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలు, మంత్రిని నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి సేవలు చేసి మన మంత్రిని తాజా ఎమ్మెల్యే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పుట్ట మధుకర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రినిలో పుట్ట మధుగారి గెలుపుకు తన వంతు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. హిందుస్థాన్ మే హమారీ జో ఇజ్జత్ హై నా పాకిస్తాన్ మే హై నా అరబస్తాన్ మే హై నా ఔర్ కిసి ముల్క్ మే హై భాయియో ఇస్ ముల్క్ కే వజూద్ కో బర్ఖరార్ రఖనే కే లియే ఇస్ ముల్క్ కే సెక్యులరిజం కో బర్ఖరార్ రఖనే కే లియే హమే జిద్దోజహద్ కర్నా హై ఔర్ తెలంగాణా కు తెలంగాణ కి మిట్టి కిసి కు చీనే దేనా కా నహీ హై యే హమ్ సబ్ కి జిమ్మేదారీ హై భాయియో అబ్ ఇస్ అహమ్ మౌకే పర్ హమే రుఖ్ బదల్నా హై జరూరీ యే జరూరీ హో గయా హై కే హమే తెలంగాణ కు సాథ్ దేనా చాహియే తో ఫిర్ మై ఆప్ లోగోం కు మరి మీరు మంచి మనసుతో ఉన్నత ఉద్దేశంతో ఉన్నత గుణాలతో మరి పుట్టమధు గారి నాయకత్వములో మేము నా వంతుగా నేను కృషి చేస్తానని ఆయన నాయకత్వాన్ని వర్ధిల్లేచందుకు ఆయన అనేక విధానాలు ఉదాహరణకు సిట్టింగ్ ఫయాల్స్ తీసుకోండి, మధ్యాహ్న భోజనం అనేది సెంట్రల్ కాక అంతకుముందే అంబలి ప్రోగ్రాం చల్ల ప్రోగ్రాం ఇంకా మా కాలేజీ చూసుకోవడం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంతో బాధ. 1978 నుంచి 2018 వరకు అనేక నాయకులను నేను రాజిరెడ్డి గారి వేరే వేరే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గం పేరు ఎవరైనా ఇలాగా ప్రజలకు ఉపయోగకరమైన విధాన నిర్ణయం తీసుకునేది చిన్నదే కానీ పెద్దదో కానీ తన దగ్గర ఏమున్నా లేకున్నా ఇవాళ ఎవరు సంపాదించని వారు లేరు. సంపాదన లోపల కూడా మనం ముందుకు పెట్ట కొంతమందిని అడుగుతున్నారు అరే రోబ్డు పాల్ పేడ్ పిటర్ నో నో అబ్సల్యూట్లీ నాట్ కాకిని కొద్దిగా గద్దెను కొట్టి కాకి పెట్టినట్టు కాదండి.